ఇలా మనం క్రాప్ టాప్ లెహంగాలు హాఫ్ శారీ మీద లెహంగాలు చక్కగా మనం ఎలా కుట్టాలి ఎంత ఫిల్టర్లు పెట్టుకొని కుట్టుకోవాలి ఎంత లెంత్ మీద మనం కుట్టుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనకి ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఇప్పుడు దీపావళి వస్తుంది మనకి క్రిస్మస్ వస్తుంది జనవరి ఫస్ట్ సంక్రాంతి అన్నీ లైన్గా ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో పట్టు చీరలు ఏమైనా ఉన్నా ఈజీగా ఇలా కుట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం లెహంగా ఎలా కుట్టాలి దాని కటింగ్ ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కానీ మనకి ఇంట్లో చీరలు ఉన్నా కానీ మెటీరియల్ బయట కొనుక్కున్నా కానీ నెట్ ఐటెం కానీ పట్టు ఐటెం కానీ ఏదైనా కూడా నీట్గా ఇలా లెహంగా కుట్టుకుంటే దీంట్లో కొద్ది గొప్ప మ్యాచింగ్ అయినా మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ బ్లౌజ్ అయినా మీ దగ్గర ఉన్న బ్లౌజులు కొద్ది గొప్ప మ్యాచింగ్ అయినా దీని మీద వేయచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా దీంట్లో క్లాత్ కట్ చేసి చక్కగా నేను మీకు ఈ యొక్క లెహంగా అనేది కుట్టి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి 3 మీటర్స్ ఉందండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఎవరికైనా ఇక ఇలాగే ఉంటుంది 3 మీటర్స్ అయితే మినిమం సరిపోతుంది చిన్నపిల్లలకు అనుకోండి ఒక 1/2 మీటర్ తక్కువైనా పర్లేదు ఈ పొడుగు వచ్చేసి 42 అండి చాలా హైట్ ఉంటుంది సిస్టరు వీళ్ళకి మనం ఏంటంటే నార్మల్గా మనకి ఇది ఏంటంటే మనకి క్లాత్ అనేది పొడవు అనేది కూడా మనకి సరిపోతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం పొడవులో తీసుకోవాలి లేదంటే వెనక్కి తీసుకోవాలన్నమాట అంటే సైడ్కి తీసుకోవాలి పొడవు వచ్చేసి ఇప్పుడు మనకి 43 ఉంది 43 అంటే సరిపోతుంది అమ్మాయికి ఇక దీన్ని మనం తీయాల్సిన అవసరం లేదు సైడ్కి తీయాలన్నమాట ఈ సైడ్కి కూడా మనం ఏం చేయాలి అంటే ఒక 5 ఇంచెల వెడల్పు మీద అంటే 5-6 ఇంచెల వెడల్పు మీద తీసుకుంటేనే మనకి బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక ఇలా డబల్ మీద నేను చక్కగా తీసేసుకుంటున్నాను చూడండి ఇలా డబల్ పెట్టేసి ఒక 6 ఇంచెల వెడల్పు మీద నేను చక్కగా ఇది తీసేసుకుంటున్నాను మినిమం ఎవరికైనా కూడా మనకి ఏంటి అంటే కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూసుకోవాలి క్లాత్ అనేది ఓకేనా ఇది మందంగా ఉంది కాబట్టి మేము ఆ ఫెటికోట్ శారీ ఫెటికోట్ వేసుకుంటారు లోన మనకి కావాలి అంటే పాలిస్టర్ లైనింగ్ తీసుకుని వేయండి లెహంగాకి ఎప్పుడైనా కాటన్ లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఇవి ఇక్కడ పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము వచ్చేసి మనకి ఎంత అంటే 32-34 అలా పెట్టేయాలన్నమాట ఈ పై వైపున మనం అంచులు మొత్తం ఒక దగ్గరికి పెట్టేసి ఇప్పుడు కాట్ పెట్టేసుకోవాలి కాట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీదా మీద దీని యొక్క పొరని ఇలా పెట్టుకోవాలి మిషన్ మీద ఈ బార్డర్ మనకి పెద్దగా అనిపిస్తే మాత్రం ఇక్కడ మల్చి చేసుకుని చిన్నగా చేసుకోండి లేదు ఇష్టం ఉంది కొంచెం హైట్ కంటే ఇప్పుడు ఈ అమ్మాయి హైట్గా ఉంది కాబట్టి ఈ హైట్ పర్సనాలిటీకి ఈ బార్డర్ కరెక్ట్గా ఉంటుంది కొంచెం మంది పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళకి ఇంత పెద్ద బార్డర్ అవసరం లేదు ఇక్కడ ఒకటి లేదంటే ఇక్కడ లోనకి ఒక ఫిల్టర్ ఇలా వేసుకుంటే ఈ బార్డర్ కిందికి వెళ్ళిపోతుంది పైకి కూడా ఫిల్టర్లు కనపడవు ఫ్యూచర్లో విప్పుకోవడానికైనా పెద్దగా అయినా పిల్లలు విప్పుకోవడానికైనా బాగుంటుందన్నమాట అలా మనం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో పొడవు కానీ ఈ ఫిల్టర్ కానీ ఏమి వేయాల్సింది లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో నేను ఈ యొక్క లెహంగాని పూర్తి చేస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే లాంగ్ కుట్టు పెట్టుకోవాలి ఎందుకు లాంగ్ కుట్టు అంటే ఒకవేళ కుర్చీ మనకి దగ్గర దగ్గర అయ్యి మళ్ళీ తర్వాత కావాలి అంటే విప్పాల్సి వస్తుంది కాబట్టి నడుము సరిపోకపోయినప్పుడు మనం విప్పాల్సి వస్తుంది అందువల్ల కొంచెం లాంగ్ కుట్టు పెట్టేసి ఈ ఫిల్టర్లు అనేవి పెట్టేసుకోండి ఇలా చూడండి ఇలా పెట్టేసి మళ్ళీ వెంటనే ఇలా చూడండి 1 ఇంచు 1.5 ఇంచు వెడల్పు మీద మళ్ళీ ఒక కుట్టి ఇలా వేసుకోవడమే చక్కగా మనకి ఈ లంగా అనేది ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి ఫిల్టర్లు మందం ఉండే కొద్దీ మనకి ఫిల్టర్ అనేది చక్కగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట 1 ఇంచు 1.5 ఇంచు వెడల్పు కరెక్ట్గా మళ్ళీ నేను ఇక దీని అంచు కంటే కొంచెం లోనకి పెట్టేస్తున్నాను ఈ ఫిల్టర్ని ఇంకా అంతకు మించి అవసరం లేదు కూడా మనకి ఎందుకంటే మళ్ళీ సరిపోదు కదా మనకి అందువల్ల మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి లెహంగా అనేది ఎంత ఈజీ అంటే చిన్నపిల్లలకి మీరు ఇంట్లోనే ఇలా ఫిల్టర్లు పెట్టేసి ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు ఎన్నో రకాల కుర్చీ చిన్న కుర్చీ పెట్టచ్చు పెద్ద కుర్చీ పెట్టచ్చు మన ఇష్టం ఇక ఓకేనా ఇక పిల్లలకి మనం ఎన్నో రకాలుగా మనం సంక్రాంతి వస్తుంది ప్లస్ మనకి దీపావళి వచ్చింది ఇవి మళ్ళీ జనవరి ఫస్ట్కి వీటన్నిటికి కూడా మనకి మంచిగా హాఫ్ శారీస్ అనేది ఏంటంటే బాగా పిల్లలకి మంచిగా ఉంటాయన్నమాట ఓకేనా ఇప్పుడు సగానికి సగం మనం కొలుచుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత వచ్చేసింది 18 వచ్చింది 18 2 36 అంటే ఇక మనకు కొంచెం ఎక్కువే వచ్చింది అనుకున్న దానికంటే ఇప్పుడు కొంచెం లోనకి అందాం ఫిల్టర్ ఓకేనా ఇప్పుడు ఇప్పాల్సిన అవసరం ఉండదు ఇక మనకి కొంచెం యువతల్ని ఒక ఫిల్టర్ తక్కువైనా బాధలేదు కానీ కొంచెం లోనకి అనుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇలా ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి చక్కగా నేను స్టెప్ ఎమ్మ స్టెప్ ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇలా చక్కగా మనకి వచ్చేస్తూనే ఉంది మంచిగా బ్లౌజ్ మొత్తం కూడా అయిపోయింది మనకి ఓకేనా ఇది లెహంగా మొత్తం కూడా చూడండి ఇలా ఇంకొక ఫిల్టర్ పెడితే సరిపోతుంది ఇలా పెట్టేసాము
ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్కి జిప్పు పెట్టుకోవచ్చు లేదంటే లాగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ నడుము లూస్ పెట్టాం కాబట్టి ఓపెన్ పెట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదు కూడా ఎక్కువ ఓకేనా ఇంకా చిన్న కుట్టు పెట్టేసుకోండి ఒక 4 ఇంచులు 5 ఇంచులు మనం ఇలా మలిచి కుట్టేసుకోండి లోన అయితే లైనింగ్ లేదు కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఓకేనా ఇటు సైడ్ కూడా ఇగ ఇలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి డ్రెస్ మీద పాయింట్ ఎలా అయితే కుడతామో దానికన్నా కూడా ఇది చాలా సింపుల్ అన్నమాట లైంగా ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత బెల్ట్ కోసం కట్ చేసిన దాన్ని కరెక్ట్ గా బెల్ట్ ఎంత అయితే ఉందో అంత కట్ చేసుకొని ఇది హ్యాంగింగ్స్ కు వాడుకోవాలి మనం ఓకేనా ఇటువైపు అటువైపు పంచ్ కరెక్ట్ గా ఉందా లేదా వేస్ట్ ఏదన్న ఉందా తీసేసుకోవాలి ఇలా చూడండి ఇలా వేస్ట్ తీసేసి ఉల్టా మీద మంచిగా ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట చక 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 అయిపోతది మనకు స్టిచ్చింగ్ అనేది ఈ అంచులు కూడా పైన మనకి ఏంటంటే ఆల్్రెడీ అంచు వచ్చింది ఇది మంచిగా అనిపించదు కాబట్టి కొంచెం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా తర్వాతకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎటువైపు అయితే మనం మొదలు పెడుతున్నామో కుట్టడం అటువైపు ఒక అంచు ఇలా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఈజీగా చాలా ఈజీ అన్నమాట ఇలా పెట్టేసి ఈ యొక్క ప్లేన్ క్లాత్ కనబడుతుంది చూడండి దాని మందం ఖర్చు పట్టేయండి ఓకేనా పైకి మనకి అది కనపడకూడదు లోన వైపుకునే ఉండాలన్నమాట ఆ ప్లేన్ క్లాత్ ఏంటంటే బార్డర్ కాబట్టి అది ఉంటే మొత్తానికి ఉండాలి లేదంటే మరి కొంచెం కూడా కనబడకుండా మనం దీన్ని కప్పెట్టాలి ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా ఈ ఫిల్టర్లు మడతలు పడకుండా ఇలా చెక్ చేసుకుంటూ చక్కగా ఇలా మనం కుట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి ఇలా ఇలా చక్కగా మనకు వచ్చేస్తుంది చూడండి చూడండి ఈజీ అసలుకి ఎంత ఈజీ అంటే నిజంగానే ఇంత ఈజీ ఉందా అని అనుకుంటారు మీరు మీతో మాట్లాడుకుంటూ కూడా నేను 10 నిమిషాలు కూడా పట్టలేదు ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇటు అంచు మనం దీంట్లోకి మలిచి కుట్టేసుకోవాలి చూడండి ఇలా అని నీట్గా ఇలా అనుకొని చూడండి ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి దీనికి ఇంకా బార్డర్ కలర్ పింక్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక ఇలా ఒక 2 ఇంచుల మందం పెట్టేసుకుని 2-2.5 ఇంచుల మందం పెట్టుకొచ్చుకొని మిగతా దాంతో లోన కానీ పైనుంచి ఇలా రఫ్ చేసి చక్కగా మనం కుట్టు వేసేసుకోవడమే బెల్ట్ చూడండి ఎంత బాగా వస్తుందో అసలు ఎంత నీట్గా వచ్చేసిందో లహంగా మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ లహంగా కాకపోతే అమ్మాయి హైట్ బాగుంటుంది అందువల్ల నేను పొడుగు పెట్టేసాను ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి అసలుకి ఎంత ఈజీ అంటే మళ్ళీ ఇలా మనకి రెడీమేడ్ లహంగా కూడా ఇంత గట్టిగా ఉండదు రెడీమేడ్గా ఎన్నో తీసుకుంటూ ఉంటాం మనం అది బాగుంది ఇది బాగుందని కానీ మనం కుట్టుకున్న దాని మీదకి రావు కదా అవి మళ్ళీ పైకుట్లు వేసుకోవాల్సిందే ఎవరికైనా కూడా ఓకేనా ఇంక ఇలా స్టిచ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు కొంచెం ఈ ఖర్చు మీద ఇంకోటి వేసేసుకోవాలి ఇక లైనింగ్ కావాలి అనుకుంటే ఫస్టే మనం ఈ బెల్ట్ వేయకముందే దీనికి లైనింగ్ వేసి కుట్టేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది సీదా మీద మనం ఇగో ఇలా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం మరీ పెద్దగా వదిలేయబాకండి ఎందుకంటే ఇప్పుడు జిప్పు అవన్నీ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉండదు ఓకేనా కొంచెమే వదిలేసి కొద్దిగా ఇలా కొద్దిగా స్టిచ్చింగ్ చేసేసుకోండి చేసేసుకొని కొంచెం కొసలు కొసలు కుట్టుకుంటూ పోండి ఇలా ఓకేనా కొసలు లోడింగ్ చేసుకోవాలి మనం ఎందుకంటే మళ్ళీ ఇవి అలా వదిలేస్తే ఇవి పీసులు ఊడిపోయాయనుకోండి తర్వాతకి లహంగా అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట అందువల్ల మనం ఫస్ట్ కొంచెం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత రివర్స్ తీసేసుకోవాలి ఇలా రివర్స్ తీసేసి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనం కుట్టు వేసామో అక్కడి నుంచి మళ్ళీ పైనుంచి ఇలా లోన నుంచి ఇలా వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట అసలుకి చక్కగా మనకి ఎంతో నీట్గా అందంగా మనకి లోన జాయింట్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పట్టి మందమే ఓపెన్ ఉంచేసి మిగతాది మొత్తం కూడా క్లోజ్ చేసేయండి ఇలా ఇలా ఓకేనా
ఇలా మనకి లోన ఖర్చు కనబడకుండా కొంచెం పెట్టేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ లెహంగాకి ఫాల్ వేసుకోండి లోన సారీ ఫెటికోట్ ది లెహంగా వేసుకోండి చాలా సింపుల్ గా దీంట్లో గ్రీన్ మ్యాచింగ్ అవుతుంది పింక్ మ్యాచింగ్ అవుతుంది బ్లౌజ్ సారీస్ మీదకి ఏ బ్లౌజ్ అయినా కూడా దీని మీద వేసి హాఫ్ సారీ వేసుకోండి ఇలా ఒకటి ఉన్నా చాలండి బ్లౌజులు మార్చి మార్చి కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నవి ఆల్రెడీ ఇంతకు ముందు పాతవి కూడా వేసుకొని దీని మీద చేసుకోవచ్చు లేదంటే సిల్వర్ కలర్ తీసుకొని పింక్ కలర్ పైపింగ్ వేసుకోండి లేదంటే పింక్ కలర్ తీసుకొని సిల్వర్ కలర్ పైపింగ్ వేసుకోండి చాలా చక్కగా చాలా నీట్ గా మనకి లెహంగా అనేది వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎన్ని స్టెప్పుల మీదన మనకి చక్కగా వచ్చేసిందో ఇలా పెట్టేసి ఒక్కసారి మనం హైరన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వస్తుంది చూశారు కదా లెహంగా ఎలా ఉందో ఇలా చూడండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి।